నందు ప్రేమైనటువంటి దేవుని విడలారా అనుదినము జీవవాకులు జీవోవాకులు వింటున్న మీకు ప్రత్యేకమైన వందనాలు కృందులు రాసిన రెండవ పత్రిక ఆరవ అధ్యాయం ఒకటి నుంచి పదమూడు వచనాలు పౌలు జీవిత వివరణ అన్న అంశంలో ఒక్క వచనం ధ్యానం చేశాం ఈరోజు రెండవ వచనాన్ని చదువుతున్నాను దయచేసి వినండి అనుకూల సమయం మందు నీ మొర నాలకించి తిని రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని దేవుని పెట్లారా వివరణ అర్థం తెలుసుకుందాం దేవుని కృపను కొరింతీయులు మొదట ఎలా పొందారో పౌలు వారికి జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాడు ముఖ్యంగా యషయ్య గ్రంథం నలభై తొమ్మిదో అధ్యాయం ఎనిమిదో వచనం నుంచి ఈ వాక్యం తీసుకున్నాడు ఈ వచనములో ప్రవక్తైన యషయ్య దేవుని వాక్యములను మాట్లాడుతూ రక్షకుడైన క్రీస్తు వచ్చుట కూర్చి ప్రవచించాడు క్రీస్తు ఆగమనాన్ని దేవుని అనుకూల సమయమని రక్షణ దినమని ప్రవచించాడు ఇప్పుడు ఆ దినం వచ్చి ఉన్నదని పౌలు చెప్తున్నాడు సమయము ఆసన్నమైనప్పుడు స్త్రీ పురుషులు క్రీస్తునందు విశ్వాసము ద్వారా రక్షణ పొందుతారు ఎవరు ఆలస్యం చేయకూడదు రేపు దినముల కొరకు రేపు దినం వరకు కూడా వేచి ఉండకూడదు ఇప్పుడే ఈ దినమే రక్షణ పొందుటకు తరుణం వచ్చి ఉన్నది రేపుడు దినము తిరిగి రాకపోవచ్చును రేపు దినం ఆలస్యం అవుతుంది ఈ దినము ఈ దినమున తెరవబడిన మృదువైన హృదయము రేపు దినమన ముయ్యబడి గట్టిగా ఉంటుందేమో ఈ దినమన జీవించున్న మనుషుడు రేపు చనిపోతాడేమో కాబట్టి ఇదే రక్షణ దినమని పౌలు చెప్తున్నాడు ఎన్నోసార్లు వాక్యం చేత ఎచ్చరింపబడిన దేవుని బిడ్డ ఎన్నోసార్లు వాక్యం చేత గద్దించబడిన దేవుని బిడ్డ నీ హృదయాన్ని కఠినపరచుకోవద్దు మనసు పొందుటకు కఠినపరచుకోవద్దు బాప్తీసం తీసుకున్నట్టుకు కఠినపరచుకోవద్దు ప్రభు బల్ల తీసుకున్నట్టుకు కఠినపరచుకోవద్దు దేవుని వాక్యం చదువుటకు కఠినపరచుకోవద్దు బైబులు దేవుని వాక్యానికి లోబట్టుకు కఠినపరచుకోవద్దు ప్రార్థించుటకు కఠినపరచుకోవద్దు ఇతరులను క్షమించుటకు కఠినపరచుకోవద్దు నీ కుటుంబంలో సమాధానంగా ఉండుటకు కఠినపరచుకోవద్దు పరిశుద్ధంగా జీవించడంలో కఠినపరచుకోవద్దు చెడును విడును విసర్జించడంలో కఠినపరచుకోవద్దు నీ హృదయమును మెత్తన చేసుకొని ఇదే దేవుని సమయమని ఇదే అనుకూల మిక్కిలి రక్షణ దినమని గుర్తి ప్రభు వాక్యానికి లోబడి అలా జీవించే కృప ఇప్పుడే ప్రభు నీకు దయచేనుగాక అమేన్ గాడ్ బ్లెస్ యూ ఆల్